రోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మనకి ఒక అతిథి. అతిథి అని అతిథి దేవోభవ అని అంటాం, అంటే దేవుడి దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ మనకు ఉండేటువంటి అతిథి నా స్టూడెంట్. సో ఆచార్య దేవోభవ, శిష్య దేవోభవ. సో శిష్యుని దగ్గర నుంచి టీచర్ నేర్చుకుంటాడు, టీచర్ నుండి శిష్యుడు కూడా నేర్చుకుంటాడు. అది మన యొక్క గొప్ప సాంప్రదాయం. ఈ అమ్మాయి పేరు కరోలినా. ఈ అమ్మాయి పోలాండ్ దేశస్థురాలు. అమ్మాయి రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, ప్రపంచంలో పెయింటింగ్లో కానీ ఆర్ట్స్లో కానీ సో ఫస్ట్ సెకండ్ ర్యాంక్లో ఉండేటువంటి కాలేజ్. మనం ఎలాగైతే ఐఐటి అని అంటాం మన దేశంలో ఇంజనీరింగ్ చేయాలంటే, అలా ఎవరైనా పెయింటింగ్లో సీట్ రావాలి అని అంటే ఏదైనా కాలేజీలో ఫలానా కాలేజీలో చదువుకోవాలి అని అనుకుంటారు ఆర్ట్స్. సో పాశ్చాత్య దేశాల్లో అన్ని శాస్త్రాలకి వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారు. మన దేశం కూడా అలాగే ఉండేది. 64 శాస్త్రాల్లో మన దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే పిహెచ్డి కానీ ఉండేది. ప్రస్తుతం అంతా మన ధనార్జనలో ఉండి ఏ ఎడ్యుకేషన్ అయితే బాగా ధనాన్ని సంపాదించడం దాని వెనకాల వెళ్ళిపోతున్నాం. అందుకే ఇంజనీరింగ్, మెడిసిన్, ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెంట్, ఇవి అందరూ ఇవే చదువుతున్నారు. దానివల్ల యాక్చువల్గా రిమైనింగ్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా నష్టపోతున్నాయి. కానీ పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికి కూడా వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లోనే వాళ్ళు చదువుతారు. అంతేగాని డబ్బులు, ఏ కోర్స్ చదివితే డబ్బులు వస్తాయనేటువంటి విషయం వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు. ఇంకా వాళ్ళు అందుకే వాళ్ళకి వైరాగ్యం వచ్చేసింది. ఎందుకంటే మనం ఇప్పుడు డబ్బులు 2019లో మనం ఇప్పుడు డబ్బులు సంపాదించడం, డబ్బుల వెనకాల మనం పడుతున్నాం, ఇంద్రియ సుఖాల వెనకాల పడుతున్నాం. ఈ పిచ్చి ఏదైతే ఉందో మనకి, ఈ ధన వ్యామోహం ఏదైతే ఉందో, ఈ ధన వ్యామోహం అనేది పాశ్చాత్య దేశాల్లో 1970-80లోనే వాళ్ళు చూశారు. ఆ ధన వ్యామోహంలో ఆ ప్లాట్ల వెనకాల, కార్ల వెనకాల, ఆ ధన వ్యామోహంలో చూసి వాళ్ళు శరీరంలో ఉండేటువంటి అనారోగ్యం, మనసులో కలిగేటువంటి స్ట్రెస్, అవన్నీ స్వయంగా అనుభవించి నెమ్మదిగా ఆ మెటీరియలిజం అని అంటాం, ఆ ఇంద్రియ భోగాలని, సో ఆ భోగాలతో వచ్చేటువంటి దుఃఖాన్ని స్వయంగా తెలుసుకొని, ఆ రోగాల్ని తెలుసుకొని, ఆ మనోపీడని, మనోబాధని తెలుసుకొని, ఎవరైతే మేధావులు ఉన్నారో, ఎవరైతే విజ్ఞులు ఉన్నారో వాళ్ళంతా దాని పట్ల వైరాగ్యాన్ని పెంచుకొని వాళ్ళు ఏ 1980s 1990s వచ్చేసరికి, మీరు లండన్ తీసుకోండి, మీరు కాలిఫోర్నియా తీసుకోండి, యూకే తీసుకోండి, ఒక యోగా అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక సాధనంగా సో ఎక్కడ చూసినా యోగా స్టూడియోలు వచ్చేస్తాయి. ఎందుకని? సో వాళ్ళు అర్థమైంది ఏంటంటే ఈ మెటీరియలిజం వల్ల, ఈ ధనార్జన వల్ల, సో కేవలం మన పూర్వీకులు, మన ఋషులు ఏం చెప్పారో అవి, ఆ భోగ వస్తువులు అనేవి రోగానికి, దుఃఖానికే కారణమని వాళ్ళు ఇంద్రియ నిగ్రహానికి వెళ్ళిపోయారు. సో వాళ్ళు అప్పటి నుండి యోగాకి ప్రాచుర్యత వచ్చేసింది. వాళ్ళు ఆ ధన వ్యామోహంలో పూర్తిగా వదిలేశారు. యోగ సాధనలో జనరేషన్స్ తర్వాత తరాల కొద్దీ యోగ సాధనలోకి వచ్చేసారు వాళ్ళు. వాళ్ళ ఏ చదువు చదివినా ప్రతిరోజు సాయంత్రం యోగా స్టూడియోకి వెళ్ళాలి, యోగా నేర్చుకోవాలి. ఆ విధంగా మీరు ఒక కాలిఫోర్నియా స్టేట్లోనే చూసుకుంటే కొన్ని వేల మంది యోగా టీచర్లు, లండన్లో తీసుకుంటే కొన్ని వేల మంది యోగా టీచర్లు ఒక్క లండన్ సిటీలోనే. అదే మీరు సో హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా నిజంగా సర్టిఫైడ్, అక్కడ యోగా టీచర్ అంటే సర్టిఫైడే. సర్టిఫైడ్ అంటే మీరు లండన్లో యోగా సర్టిఫికేట్ రావాలంటే 3 సంవత్సరాలు, ఆ యోగా క్యాంపస్ కానీ ట్రై యోగా అనేటువంటి ఇన్స్టిట్యూట్స్లో 3 సంవత్సరాల పాటు ప్రతి వారాంతంలో వెళ్ళి ఆ యోగా క్యాంపస్లో టీచర్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి కనీసం 4-5 టీచర్ల వద్ద
వాళ్ళు ఆ సాధనని క్రమం తప్పకుండా 3 సంవత్సరాలు పడుతుంది వాళ్ళు ఒక టీచర్గా కావడానికి. అది కూడా బిగినింగ్, బిగినర్స్ టీచర్. ఆ తదుపరి ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి. సో వాళ్ళకి అన్ని శాస్త్రాల పట్ల అవగాహన ఉంది. సో అందుకనే వాళ్ళు డబ్బులు వదిలేశారు ఎప్పుడు. ఆ విధంగా అన్ని శాస్త్రాలు అక్కడ వృద్ధిలో ఉన్నాయి. ఆర్ట్సే కావచ్చు, స్కల్ప్చరే కావచ్చు, పెయింటింగే కావచ్చు, సైన్సే కావచ్చు, సోషల్ స్టడీ, సోషియాలజీ కావచ్చు, ఇలా అన్నీ అక్కడ వర్ధిల్లుతున్నాయి. సో ఈ అమ్మాయి సో ఆర్ట్స్ తనకి ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్లోనే చదువుతారు. అది డబ్బులు సంపాదిస్తుందా లేని తర్వాత విషయం. వాళ్ళ ప్యాషన్, పర్సూయింగ్ ఎడ్యుకేషన్ ఇన్ దేర్ ప్యాషన్. మన ప్యాషన్ ఎప్పుడో వదిలేస్తాం, మన పిల్లలకే చెబుతాం నువ్వు ఇంజనీరింగే చదవాలి. వాడి ప్యాషన్, వాడికి నిజంగా దేంట్లో ఇంట్రెస్ట్ ఉందనేటువంటిది మనకి ఇంట్రెస్ట్ లేదు. మన పిల్లలకి మనం ఏం చెబుతామంటే నువ్వు ఇంజనీర్ కావాలి. నేను ఇంజనీర్ అయితే నా పిల్లలు ఇంజనీరింగ్ కావాలి. సో నేను డాక్టర్ అయితే నా పిల్లలు కూడా డాక్టరే కావాలి. ఎలాగైనా అలా. సో వాళ్ళని పంజరంలో ఉండేటువంటి పక్షిలాగా, కోళ్ళ ఫామ్లో వేరే కోడిలాగా పెంచేస్తాం. బ్రెయిన్ వాచ్ చేసి, కండిషనింగ్ చేసి, వాడు వెనకాల పడి, ఒక విధంగా మంచిదే. ఎందుకంటే భారతదేశం ఈరోజు ప్రాస్పారిటీలో ఉంది అని అంటే, సో ఎక్కడ చూసినా భారత అబ్రాడ్లో గూగుల్ కంపెనీ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, సో ఆ తర్వాత ఏ కంపెనీ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, నాసా తీసుకోండి, ఎక్కడ చూసినా, సో యూకేలో డాక్టర్లను తీసుకోండి, అంతా మన వాళ్ళే. సో మన దేశం ఎంత నష్టపోతుంది అనేటువంటి విషయం మనం ఆలోచించట్లా. ఎస్, అక్కడ చదువు ఉంది, వెరీ హై లెవెల్ ఉంది, సో చదువుకోవాలి. అందుకని వీళ్ళంతా అక్కడ. ఎందుకని అక్కడ? సో ఒకటి చదువు, టెక్నాలజీ అనేది అప్ టు డేట్ ఉంటుంది, చదువులు అనేవి అప్ టు డేట్ ఉంటుంది. సో ఇండస్ట్రీ కూడా యూనివర్సిటీల నుంచే నేర్చుకుంటాయి. ఏ విశ్వవిద్యాలయం తీసుకున్నా వాళ్ళు ఇండస్ట్రీని గైడ్ చేస్తారు. మన దగ్గర ఏమో విశ్వవిద్యాలయాలు ఇండస్ట్రీని ఫాలో అవుతాయి. చాలా తేడా. అది ఒక విషయం అయితే, ఎస్ చదువుకోవడానికి అక్కడ వెళ్ళాలి. రెండోది అపార్చునిటీస్. అపార్చునిటీస్ అంటే నేర్చుకున్నటువంటి విషయాల్ని పని చోట, ఎక్కడైతే పని చేస్తామో అక్కడ ఉపయోగించుకోవాలి కదా. మనకి మన దగ్గర మనం ఉపయోగించుకోం, అందుకని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఆ కంపెనీలు, Fortune 500 కంపెనీలు అన్నీ మన వాళ్ళ యొక్క బ్రెయిన్ని ఉపయోగించుకుంటున్నాయి. సో మనం ఉపయోగించుకోవట్లేదు కదా. కారణాలు ఏమైనా మనల్ని బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు అలా, సో ఆ ధన వ్యామోహాన్ని వదిలి, ఈ అమ్మాయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి మీరేమో అనుకోవచ్చు బాగా ధనవంతురాలు, ఆ తర్వాత పోనీ మిడిల్ క్లాస్ అయినా అయి ఉంటుంది. ఆ అమ్మాయి ఫ్లాట్లో మీరు లండన్లో చూస్తే కనుక, ఆ అమ్మాయి లండన్లో ఉంటుంది, లండన్లో చూస్తే కనుక ఓ టీవీ కనపడదు. మహా అయితే ఒక చిన్న రిఫ్రిజిరేటర్ ఒకటి ఉంటుంది, అది కూడా తప్పదు కనుక. సో ఒక చిన్న వాషింగ్ మిషన్ ఉంటుంది, ఆ వాషింగ్ మిషన్ కూడా ఆమె రెంటెడ్ ఫ్లాట్లో ఉంటుంది కనుక ఆ ఓనరే ప్రొవైడ్ చేస్తాడు, ఆ కిచెన్, స్టవ్ అవన్నీ. ఆ అమ్మాయికి ఏమి ఉండవు. ఆ అమ్మాయి కేవలం ఒక సుట్ కేసు ఉంటుంది, ఓ సుట్ కేసు ఏమో పుస్తకాలు ఉంటాయి, ఒక సుట్ కేసు ఏమో కట్టుకునేటువంటి గుడ్డలు ఉంటాయి. ఆ తర్వాత మహా అయితే ఆ రిఫ్రిజిరేటర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ అమ్మాయి ఏంటయ్యా ఆస్తి అంతా అంటే ఇవి 2 సుట్ కేసులు. ఆ అమ్మాయి మీద మీకు గడియారాలు కనపడవు, తులం బంగారం కనపడదు. ఆ అమ్మాయి ఇంట్లో చూస్తే మీకు ఏమీ కనపడదు. ఆ ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో అని మీరు దూరండి. ఆ ఇంట్లో మీకు పైస దొరికితే ఒట్టు, పైస బంగారం ఉంటే ఒట్టు. ఆ అమ్మాయే బంగారం. ఎందుకని? కానీ ఆ అమ్మాయి పుట్టి ఆర్ట్స్లో చదవటం కాదండి. ఆ అమ్మాయి ఆయుర్వేద కోర్సు చేసింది, చేసింది ఆర్ట్స్, మళ్ళీ ఆయుర్వేదలో పీజీ చేసింది ఆ అమ్మాయి. దాంట్లో భాగంగా లండన్లో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి యూనివర్సిటీలో ఆయుర్వేదాన్ని నేర్చుకొని మళ్ళీ ఆయుర్వేద గురించి భారతదేశానికి ఎన్నోసార్లు వచ్చి ఇక్కడ 2 నెలలు 3 నెలలు ఉండి ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకొని మళ్ళీ ఆయుర్వేదం కంటే మొదలు ఆ అమ్మాయి ఏం నేర్చుకుంది? అదే యోగా క్యాంపస్లో 3 సంవత్సరాల పాటు తన యోగా టీచర్ సాధన చేసింది. ఆ అమ్మాయి నా శిష్యురాలు. ఇప్పుడు కూడా తన ఆయుర్వేదం యొక్క భాగంలో ఆమె ఇండియాకు వచ్చింది. సో గురువు గారిని చూడాలనేటువంటి తాపత్రయంతో ఆ అమ్మాయి ఇక్కడికి హైదరాబాద్కు వచ్చింది. ఇక్కడ నుండి మళ్ళీ ఆయుర్వేదాకి మళ్ళీ పూణేకి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి యోగా అనేది ఎన్ని ట్రెడిషన్స్లో నేర్చుకుంది? యోగా క్యాంపస్లో 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ పొందటమే కాదు,
ఆ అమ్మాయి నేను వెళ్ళగానే నా దగ్గర యోగాకి వచ్చి ప్రతి నేను కండక్ట్ చేసిన ప్రతి యోగా వర్క్షాప్కి నేను కండక్ట్ చేసిన ప్రతి మెడిటేషన్కి ఈ అమ్మాయి అటెండ్ అయ్యింది. మెడిటేషన్ అంటే 15 రోజులు రిట్రీట్ ఉంటుంది, ఆత్మసంయమ యోగం అంటాం. ప్రాణసం యాజ్ఞావల్కి కూడా సాక్షాత్ తన భార్య అయినటువంటి మైత్రేయి చెప్పినటువంటి యోగ సంహిత శాస్త్రం ఏదైతే ఉందో దాని ప్రకారంగా చెప్పబడేటువంటి ఆ బ్రహ్మ విద్యను నేర్చుకోవడానికి ఆ అమ్మాయి ఇప్పటివరకు ఏ కోర్సు కూడా వదులుకోలేదు. యూకేలో కండక్ట్ చేసింది కనీసం ఇప్పటివరకు ఓ 15 కోర్సులైనా అటెండ్ అయి ఉంటుంది ఆ అమ్మాయి. అంతేకాదు అక్కడ కండక్ట్ చేసినటువంటి సో యోగా వర్క్షాప్స్ ఏ విధంగా యోగా నేర్పించబడేది ఏదైతే ఉంటుందో ఆ యోగా చెప్పబడేటువంటి వాటికి నేను ఎప్పుడు వెళ్ళినా ఆ నెల ముందే అవన్నీ బుక్ అయిపోతాయి. అలా ఆ అమ్మాయి తన సహజంగా తన ఇంట్రెస్ట్తో అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎంతోమంది టీచర్స్ వస్తారు, వాళ్ళకి నేర్చుకోవాలనేటువంటి కుతూహలం. ఆ అమ్మాయి జీవనం ఏంటి? సో యోగా చెప్పేది తక్కువ, నేర్చుకునేది ఎక్కువ. ఏమైనా డబ్బులు ఆ అమ్మాయి పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంది. మన వాళ్ళు కనుక అమెరికాకి వెళ్తే పార్ట్ టైం ఎలా పనిచేస్తారు, ఏ సూపర్ మార్కెట్లోనో అలా. ఆ అమ్మాయి కూడా తన ఆర్ట్ తన పెయింటింగ్ ఉపయోగించుకొని పని చేస్తూ వచ్చిన డబ్బుని కేవలం యోగాకి ఆయుర్వేదం నేర్చుకోవడానికి. చెప్పాను కదండి, కట్టు గుడ్డలు తప్పితే ఆ అమ్మాయి ఇంట్లో చూశారు కదా, పరాయి దేశం నుంచి వచ్చింది, ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ కనపడట్లా. అదే మన వాళ్ళని టీవీ ముందు నిలబెట్టారనుకోండి, డ్రెస్ వేరుంటుంది. సో ఆ కెమెరా ముందు నిలబడే తీరు వేరుంటుంది. మనమంతా షో, మళ్ళీ అన్నీ కనపడాలి, అందరికీ నగలు కనపడాలి. సో వాళ్ళు ఎవరైతే యోగ సాధన నిజంగా ఎవరైతే శాస్త్ర ప్రకారంగా చేస్తున్నారో పాశ్చాత్య దేశాల్లో కొన్ని వేల మంది టీచర్స్, మీరు అనుకుంటారేమో వాళ్ళు ఎవ్వరూ ధనవంతులు కారు, మధ్యతరగతి కుటుంబీకులు కూడా కాదు, పేదవాళ్ళు. కానీ వాళ్ళ మనసు చాలా గొప్పది, అందుకని వాళ్ళు చాలా ధనవంతులు. ఎందుకని ఆనందం అనేది, ఆరోగ్యం అనేది వాళ్ళ యొక్క ధనం. మన యొక్క ధనం ఏదైతే ఉందో డబ్బులు ఉన్నాయో దానివల్ల మనకి దుఃఖమే. మన పూర్వీకులు ఈ విషయాలు చెప్పారు, మనం మర్చిపోయాం. వాళ్ళు తెలుసుకున్నారు ఈ విషయం 70వ దశకంలోనే 80వ వాళ్ళు నేర్చుకున్నారు. అక్కడ చెడిపోయిన వాళ్ళు లేక కాదండి, కానీ అక్కడ బాగుపడవాలని మనం చూడాలి, ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. కానీ అక్కడ బాలలు ఏది మనకి ఎవరు ఆదర్శప్రాయాలు అయ్యాయండి అమెరికాలో? ఏది వీకెండ్కి వెళ్ళి పబ్లో వెళ్ళి ఎంజాయ్ చేయటం, అవునా? సో నగ్నంగా డాన్సులు చూడటం ఇదా అయ్యా? అక్కడ నేర్చుకోవాల్సింది, చూడాల్సింది ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం వాళ్ళ ఎలా జీవిస్తారంటే, ఒక యోగా టీచర్ని, ఏ యోగా టీచర్ని తీసుకోండి అబ్రాడ్లో, వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళు తినే ఆహారం చూస్తే చాలు, వాళ్ళ ఆహారం మనం తింటే మన రోగాలన్నీ మటుమాయ. వాళ్ళు వేసేటువంటి యోగా మనం చేస్తే ఎంత ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటాం. యోగా పుట్టింది మన దగ్గర, కానీ పెంచబడేది, అభిమానించబడేది, దాని వృద్ధిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు గత 40 సంవత్సరాల్లో నిజంగా యోగాలో వచ్చినటువంటి పుస్తకాలు ఏమైనా యోగాలో చదవాలి అంటే అబ్రాడ్లో రాసినటువంటి పుస్తకాలు చదవాలి, ఎస్పెషల్లీ ఆసనాస్. ఎందుకంటే అంత సైన్స్, ఎంత సైన్స్. వాళ్ళు ఏది ఇచ్చినా మన దేశం నుంచి ఏ సైన్స్ వెళ్ళినా దాన్ని సైన్స్గా మార్చేస్తారు, అది వాళ్ళ యొక్క గొప్పతనం. మళ్ళీ అక్కడ నుండి మనం తెచ్చుకుంటాం. అందుకేనండి సో యోగ విద్య ఈరోజు 177 దేశాల్లో యోగ విద్యని, సో ఇంటర్నే అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకుంటున్నారంటే, వాళ్ళు 40 సంవత్సరాల్లో యోగా వల్ల పొందినటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడైతే ప్రపోజ్ చేశారో అంతర్జాతీయ యోగ దినోత్సవం ఉండాలని అందరూ ఏకకంఠంగా వాళ్ళు అబ్బా ఇంత లాభాన్ని పొందామనేటువంటి విషయంతో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఒప్పుకున్నారు. ఎందుకని యోగా అనేది వాళ్ళకి అంత గొప్ప విషయం. మనం ఇప్పుడు కూడా ప్రస్తుతం మళ్ళీ జిమ్లో వెనకాల వెళ్తాం, వాకింగ్ వెనకాల వెళ్తాం, ఇవి పెట్టుకొని ఏవి ప్లగిన్స్ వెళ్తాం. సో యోగా అనేది ఒక అద్భుతం, ఫిట్నెస్. వాళ్ళంతా ఫిట్నెస్ గురించి ప్రాక్టీస్ చేస్తారు యోగాని. ఆ అమ్మాయికి అష్టాంగ విన్యాస యోగా తెలుసు, అయ్యంగారి యోగా దగ్గర, అయ్యంగారి దగ్గర సాక్షాత్ యోగా నేర్చుకుంటోంది. అయ్యంగారి ట్రెడిషన్లో పూనాకు వచ్చి ఆ తర్వాత సాక్షాత్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాయి వాళ్ళ జీవితకాలం. ఒక యోగి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి జీవితకాలం అనేది, నేర్చుకుంటూ ఉంటేనే చెప్పగలుగుతాడు. సో ఇది ఆ అమ్మాయి యొక్క ఇంట్రడక్షన్. సో ఆ అమ్మాయిని సో నేను అడిగాను, ఈరోజు మనం కొన్ని ఆసనాలు వేస్తున్నాం కదా, సో ఆ ఆసనాలు ఎలా చేయాలి, సో ఎక్కడ పొరపాట్లు చేస్తాం,
ఆ పొరపాటుని ఎలా సరి చేసుకోవాలి? ఆసనం వేయటం చాలా ముఖ్యం. ఆసనం వేయటం ఏదో ఆసనం చూపెట్టడం ముఖ్యం కాదు. ఆసనం చేసేటువంటి పద్ధతి శాస్త్రీయంగా ఉందా లేదా, నీ శరీర శాస్త్రానికి అనుగుణంగా ఉందా లేదా, నీ కండరాల యొక్క ఓరియంటేషన్ని బట్టి ఉందా లేదా, నీ యొక్క ఎముకల్ని నువ్వు రెస్పెక్ట్ చేస్తున్నావా లేదా అనేటువంటి విషయం ఈరోజు మీకు అర్థమవుతుంది. ఆ అమ్మాయి నాతో పాటు యోగా చేస్తుంది, ఆ తర్వాత ఆ అమ్మాయి చేసేటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే ఉండవు సహజంగా. అదే మన వాళ్ళైతే నేను చాలా పొరపాట్లు చూపించగలను, ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్, వాళ్ళు ఆ శాస్త్రీయ ప్రకారంగా నేర్చుకున్నారు. అయినా మీకు మీ గురించి ఏం చెక్ చేయాలి ఆసనం వేసినప్పుడు అనేటువంటి విషయం నేను మీకు ఈరోజు ఆ అమ్మాయి ద్వారా చెబుతాను. సో ఆ అమ్మాయి టోటలీ డివోటెడ్ యోగా ఓన్లీ ఆయుర్వేదానికే. అలాంటి వాళ్ళు మనకి ఆదర్శప్రాయులండి. వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటేస్తుంది. వాళ్ళు ఎప్పుడూ అంటారు, ఎందుకండి కుమార్ గారు అక్కడ ఇండియాలో ఉంటారు రండి, వాళ్ళు అభిమానిస్తారు. అందుకే అభిమానించే దగ్గరికి టాలెంట్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. మన దేశంలో ఎవరు ఉండరు. ఆ సాఫ్ట్వేర్ టాలెంటే కావచ్చు, అక్కడ వాళ్ళు అభిమానిస్తున్నారు కనుక వీళ్ళు వెళ్తున్నారు. యోగా కూడా అంతే, వాళ్ళు అభిమానిస్తున్నారు కనుక వెళ్తున్నారు. ఎందుకు వెళ్ళలేదు? గవర్నమెంట్లో నాకు అసలు యోగా అనేది ఒక వృత్తిగా మార్చకూడదు కనుక, చిన్నప్పటి నుండి పూర్వాశ్రమాల్లో నేర్చుకున్నాను కనుక, యోగా అనేది కేవలం సేవాభావంతో చెప్పాలి కనుక, అది పేరు గురించి ఊరు గురించి పతంజలిలాగా మనం పాటించాలి కనుక, మన పూర్వీకులు ఇచ్చినటువంటి దాన్ని కేవలం మనం సేవా దృక్పథంతో కేవలం పాస్ ఆన్ చేయాలి కనుక. సో నా వృత్తి ఇక్కడే కనుక, నా కుటుంబం ఇక్కడే కనుక, నా వృత్తి దీన్ని వృత్తిగా మార్చలేం కనుక నేను యోగాని వృత్తిగా చేపట్టలేదు. అందుకే నేను అబ్రాడ్ వెళ్ళలేదు. యోగాని వృత్తిగా కనుక నేను స్వీకరించి ఉంటే నేను ఇక్కడ భారతదేశంలో ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. 20-30 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయేవాడిని. ఈసరికి నేను అక్కడ స్టార్ యోగా టీచర్ని అయిపోతున్నాను. అంటే ఏ బిలియన్ డాలర్స్, ఏ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు సంపాదించేవాడిని. సో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రతి విషయం చాలా ముఖ్యం. మన యొక్క సాంప్రదాయం ఎందుకు పోతోంది? మన సాంప్రదాయాన్నే కోల్పోతున్నాం, గురు శిష్య పరంపరనే కోల్పోతున్నాం. మీరు ఎక్కడైతే యోగా వెళ్తారో అక్కడేమో యోగా చెబితే ఉచితంగా తీసుకునే అలవాట్లేదు. వాళ్ళు ఉచితంగా ఇస్తానా తీసుకోరు, ఉచితంగా ఇస్తానా తీసుకోరు. ఉచితంగా ఇస్తామన్నా అంటే దాని అర్థం ఏంటి? అక్కడ వాళ్ళకి ఏది రాదు. అసలు ఉచితంగా తీసుకోవడం అనేది వాళ్ళకి అలవాట్లేదు. మన భారతదేశంలోనేమో యోగాక, అరే ఎందుకు సార్ మా పక్కన ఫ్రీ, అక్కడ పార్కులో ఫ్రీగా ఇస్తారు సార్, అరే మా పక్కన గలీలో సార్ 200 చార్జ్ చేస్తాడు సార్. అంటే మనకి యోగా అనేది కూరగాయలాగా మార్కెట్లో తక్కువ ధరకి బేరం ఆడి 200 రూపాయల 300, అది మనం ఇచ్చే ఋషులకి ఆ మునులకి వాళ్ళు ఇచ్చినటువంటి శాస్త్రం ఏదైతే ఇచ్చారో ఆ శాస్త్రం మనం ఇచ్చే గౌరవం అదండి. మనం బంగారాన్ని విలువిస్తాం. మన ఇంట్లో ఉండేటువంటి ఒక రెస్టారెంట్కి వెళ్తే ఎవరైనా 5,000 రూపాయలు ఖర్చు అయిపోతాయి. నెల రోజులకి ఎవరైనా ఒక యోగా టీచర్ 1,000 రూపాయలు ఛార్జ్ చేస్తే 1,000 రూపాయల అండి మేము ఇచ్చుకోలేమండి, 500 రూపాయలండి, ఇలా బేరాలు మొదలెడతారు. ఎందుకంటే 500 కూడా అడ పార్కులో ఫ్రీగా చెప్తారండి, నేను అక్కడికి వెళ్తానండి. మరి మీ సమస్యలు పోయేయండి. పోనీ ఆ చెప్పేటువంటి టీచర్ ఎక్కడ నేర్చుకున్నారండి? మరి వీళ్ళలాగే ఈ అమ్మాయి ఇలాగా 3 సంవత్సరాలు నేర్చుకున్నారు ఏది? అలాంటి యోగా క్యాంపస్ లాంటి ఇన్స్టిట్యూట్లో నిష్ణాతులైనటువంటి 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి యోగా ఆచార్యుల వద్ద శిష్యధికం. ఏ విధంగా అయితే పూర్వాశ్రమాల్లో శిష్యులు ఏ విధంగానైతే నేర్చుకుంటారో అలా నేర్చుకున్నారండి. రెండోది, ఆ అమ్మాయి ఎన్ని కోర్సులు చేసినా అమ్మాయికి లెక్కలేదు. ఎన్ని స్టైల్స్, ఎన్ని ఆశ్రమాల్లో ఎంతమంది గురువుల దగ్గర అమ్మాయి నేర్చుకుందో, మీ టీచర్ అలా నేర్చుకున్నాడా? అయినా ఆ అమ్మాయి ఇప్పుడు నేర్చుకోవడానికి వచ్చింది అని చెప్పడానికి రాలేదు కదా. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఇంకా చెప్పట్లేదు యోగా చెప్పట్లేదు. నేను అడుగుతాను ఆ అమ్మాయిని, ఎందుకమ్మా నువ్వు యోగా చెప్పమంటే, ఇంకా నేను నాకు అర్హత రాలేదండి అని చెప్తుంది ఆ అమ్మాయి. సో వాళ్ళ లోపట అంత అనుకవ, అంత అవగాహన, సో అంత అహం లేదు. అందుకే యోగా అనేది అక్కడ వృద్ధి చెందుతుందండి. సో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. యోగాకి గౌరవం, మనం యోగా అనగానే చీప్గా రావాలి. అందుకే యోగాకి ఇక్కడ డాక్టర్ హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి మెడికల్ యూనివర్సిటీ
వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీస్లో, విశ్వవిద్యాలయంలో, అమెరికాలో కానీ యూకేలో కానీ నీకేదైనా వెనుముక సమస్యలు వచ్చాయి అని అంటే ఒక ఆర్థో, ఏ డాక్టర్ అయినా సరే యోగాకి వెళ్ళమని చెప్తాడు. చికిత్సతో పాటు అమ్మాను యోగాకి వెళ్ళు అని చెప్తారు. భారతదేశంలో ఒక డాక్టర్ యోగాకి వెళ్ళమని చెప్పడు, ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. ఎందుకయ్యా? ఎందుకని? ఎందుకని అంటే పొరపాటునే ఈ డాక్టర్ ఎవరైనా యోగా దగ్గరికి వెళ్ళమన్నాడంటే ఆ యోగా అనేది స్టాండర్డా కాదా, ఆ యోగా చేసి ఇంకా లేని ప్రాబ్లమ్స్ ఏం తెచ్చుకుంటే, అశాస్త్రీయమైనటువంటి యోగా చేయడం వల్ల బీపీ తగ్గే వాళ్ళు పెరగవచ్చు, అసలు ఆ ఆపరేషన్ వల్ల వచ్చినటువంటి సమస్యల కంటే కొత్త సమస్యలు రావచ్చు. ఇలా జరగటం వల్లనే భారతదేశంలో డాక్టర్లు అసలు యోగాని రికమెండ్ చేయరు. ఎందుకని? టీచర్స్ యొక్క స్టాండర్డ్. సో పాశ్చాత్య దేశాల్లో యోగా అనేది చెప్పాలంటే ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి వాళ్ళకి. బ్రిటిష్ వీల్ ఆఫ్ యోగా అనేది మొత్తం యూకేలో ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. అలాగే అమెరికాలో యోగా అలయన్స్ ఆఫ్ అమెరికా అనేటువంటి వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. మన దేశంలో గర్కా మురిగి దాల్ బరాబర్, మనకి అందరు స్టాండర్డ్. సో నువ్వు నేర్చుకునేటువంటి టీచర్ కూడా స్టాండర్డ్ చెప్తాడండి, నేను స్టాండర్డ్ కాదని చెప్తాడు, అందరూ స్టాండర్డ్. పతంజలి ఏమో చెప్పేది ప్రమాణంతో శాస్త్ర ప్రమాణం, స్టాండర్డే నేర్చుకోవాలని చెప్తున్నాడు. స్టాండర్డ్స్ లేకపోతేనే దుఃఖం అని చెప్పాడు. సో ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మామూలు విషయాలు కావు. సో యోగ విద్య నేర్చుకోవాలి, యోగా వల్ల పూర్తి ప్రయోజనం పొందాలి అంటే శాస్త్రీయంగానే నేర్చుకోవాలి. అందుకే నా ప్రయత్నం. సో ఈ అమ్మాయి వచ్చింది కనుక, సో ఆ అమ్మాయి నేను ఇద్దరం కలిసి చేస్తాం. సో ఆ అమ్మాయి ఎక్కడ పొరపాట్లు చేస్తే ఎక్కడ కరెక్ట్ చేయాలి, ఎలా చూడాలి అనేటువంటి విషయం మీకు ఈరోజు చూపిస్తాను. సో ఎడమ కాలిని ముందుకి, కీప్ యువర్ లెఫ్ట్ ఫుట్ ఇన్ ద ఫ్రంట్, యువర్ రైట్ ఫుట్ ఆన్ ద బ్యాక్. ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎవరున్నారండి ఇవాళ, రేపు కావునా కాదా? మేజ అంటే మీకు తెలుసా అండి, మేజ అని ఒక పదం ఉంది తెలుగులో. అదేంటి సార్? టేబుల్ అంటారండి. టేబుల్ అంటే అర్థమైందా అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, అయ్యా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎవరు లేరు, తెలుగు రాదు మీకు, స్వచ్ఛమైనటువంటి తెలుగు మాట్లాడితే. అదేంటి సార్, తోకనా మేకనా అని అంటారు. లేదు నాయన, అది టేబుల్ అంటారు. అవునా? మేజ్. ఓహో మేజానా అంటే ఏంటి సార్? మేజ్ పదిలా? కాదు నాయన, బల. సో అందుకని చెప్తున్నాను, అందుకని అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుకుని తప్పలేదు కదా, పాపం అమ్మాయికి రాదు కదా, అందుకని కొంచెం ఇంగ్లీష్లో కూడా మాట్లాడుకుందాం ఈరోజు. సరేనా? యోగులేమో మాట్లాడకుండానే యోగ విద్య నేర్పించారు. ఇక మనం మాట్లాడలేదు అనుకోండి, అవునా? సో మనవి మొదలు మాటలు ఫస్ట్, ఆ తర్వాత చేతులు నెక్స్ట్. మన దేశంలో, మన రాష్ట్రంలో మాటలు ఫస్ట్. మాటలు కోటలు దాటుతాయంట, కాళ్ళు గడపలు దాటాయంట, అది మన సంస్కృతి కదండి. శ్వాసను పీల్చుకుంటూ చేతులు పైకి, ఇన్హేల్ అప్, ఎగ్జిహేల్, ఇన్హేల్, ఎగ్జిహేల్, ఇన్హేల్, ఎగ్జిహేల్, ఇన్హేల్, ఎగ్జిహేల్, ఇన్హేల్, ఎగ్జిహేల్, ఇన్హేల్, డ్రాప్ యువర్ ఆర్మ్స్. చేతులకి కిందకి. అమ్మాయి ఏం పొరపాటు చేసింది? వాట్ మిస్టేక్ షీ డిడ్? ఆ అమ్మాయి చేతులు నెమ్మదిగా తీసుకెళ్తుంది. షీఈస్ టేకింగ్ హామ్స్ వెరీ స్లోలీ లైక్ దిస్. షీ షుడ్ నాట్ టేక్ స్లోలీ, షీ షుడ్ టేక్ లైక్ దిస్. ఆర్మ్స్ అప్ లైక్ దిస్, షుడ్ టేక్ లైక్ దిస్. మూమెంట్ ఫ్రీగా ఉండాలి, అవునా? సో ఆ విషయం మీరు గమనించారో లేదు, గమనించాలి. ఆ అమ్మాయి చక్కగా చేస్తుంది. పాదం ఎలా పెట్టాలో అలా పెట్టింది, మోకాలు ఎలా తిరగాలో అలా తిరిగింది, కానీ చేతులు నెమ్మదిగా వెళ్తుంది. అలా నెమ్మదిగా వెళ్తే రెసిస్టెన్స్ అవుతుంది, అది రక్షణాక్రమం అవుతుంది. చూసారా? అలా గమనించాలి, చక్కగా చేస్తుంది. నా కాళ్ళని ఎడంగా, కీప్ యువర్ లెగ్స్ అపార్ట్, నెమ్మదిగా ఎడం వైపుకి, కుడి వైపుకి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, రిలాక్స్ యువర్ బ్యాక్, యూఆర్ ఫ్రీ యువర్ బాడీ, ఫ్రీ యువర్ బాడీ, నో టెన్షన్ అట్ ఆల్, యువర్ ఎంటైర్ అటెన్షన్ ఓన్లీ ఆన్ ద బ్యాక్. వెరీ గుడ్ కారోలిన్, యూఆర్ డూయింగ్ వెరీ నైస్. ఆ అమ్మాయి బాగా చేస్తుంది కదండి, నాకంటే బాగా చేస్తుంది. నెమ్మదిగా బ్రింగ్ యువర్ ఆర్మ్స్ ఇన్ టు ద ఫ్రంట్, రేజ్ యువర్ ఆర్మ్స్ అప్, ఇన్హేల్, శ్వాసను పీల్చుకుంటూ మళ్ళీ పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా వెనక్కి,
శ్వాస పీల్చుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, మరి నెమ్మదిగా రెండు చేతుల్ని కింద, బోత్ ఆర్మ్స్ బ్రింగ్ దెమ్ డౌన్, ఫ్రీ యువర్ ఆర్మ్స్, నో టెన్షన్ అట్. ఆ అమ్మాయికి ఎంత భక్తి అంటే చాలా భక్తి, డివోషన్. టీచర్ అంటే, గురువు అంటే ఎంత భక్తి అంటే, అలాంటి వాళ్ళు దొరికితే మన దేశంలో ఆహా. సో అసలు టీచర్లు ఎంత గొప్ప వాళ్ళయ్యా, అవునా? అంత భక్తి ఆ అమ్మాయికి. సో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలయ్యా భక్తి అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏమిటి, రాజయోగం అంటే ఏమిటి. సో అందుకే ఆ అమ్మాయి అలా ముందుకెళ్ళింది యోగాలో. ఇప్పుడు నెమ్మదిగా విన్యాసంలోకి వెళ్దాం. సో వి విల్ డూ శ్వాసను పీల్చుకుంటూ పైకి, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ లెట్స్ గో డౌన్. నెమ్మదిగా చేతుల్ని, ఆర్మ్స్ అప్, బ్రింగ్ యువర్ ఆర్మ్స్ డౌన్, ఫ్రీ యువర్ నీస్, ఫ్రీ యువర్ నీస్. ఇన్హేల్, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ ఎడమ కాలుని వెనక్కి, కుడి కాలుని వెనక్కి, ఊర్ధ్వచతురంగా ఆసనం. సో కాలి మడమని పుష్ యువర్ హీల్ డౌన్ ఇన్ ద ఫ్లో అండ్ ఆర్మ్స్ ఇన్ ద ఫ్రంట్. So she is doing absolutely right. Avuna? Now, exhale, knees down, shwasana lestu mokalni kendaki, nadumuni free chestu, free cat poacher, so freeing your back. Ippudu meeku konni cheptanu vishayalu. So ee amma ila chestundi, deeni em antam, hip muscles ani antam. So idi tailbone ani antam, sacrum ani antam. So lumbar edaithe undo ee sacrum bone ikkada avutundi. సో ఇలా కదిలించడం వల్ల ఇటు ఇటు ఇలా కదిలించడం వల్ల ఏమవుతుంది, దీన్ని ఏమంటాం, దీన్ని ఎక్స్టెన్సార్ అని అంటాం, హిప్ ఎక్స్టెన్సార్ అని అంటాం. ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు ఈ మోషన్లో ఏమవుతుందంటే హిప్ ఫ్లెక్సర్స్ అనేవి ఏంటి, హిప్ అనేది ఇలా పైకి వెళ్తుంది. ఫ్లెక్సార్ అంటే కంట్రాక్ట్ అయ్యేటువంటి మజిల్ని మనం ఫ్లెక్సార్ అని అంటాం. ఈ హిప్ ఫ్లెక్సార్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉండేటువంటి హిప్ ఫ్లెక్సార్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ ఉండేటువంటి ఫ్లెక్సర్ వెనక భాగంలో, ముందు భాగంలో ఉంటాయి. దీన్ని గ్లూటియస్ మ్యాక్సిమస్ అని అంటాం, పెక్టీనియస్ అని అంటాం, ఇవన్నీ కూడా ఫ్లెక్సార్ మజిల్స్ అని అంటాం. సో ఈ విధంగా దీనివల్ల ఏంటి, ఇక్కడ టెస్టోస్టెరాన్ చాలా ముఖ్యం. మీ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ బాగా ఉండాలంటే ఇది బలంగా ఉండాలి. ఈ ఆసనం వల్ల నడుము బలంగా అవుతుంది, మీ యొక్క ఇక్కడ ఉండేటువంటి కొవ్వు కరిగిపోతుంది, ఇక్కడ ఉండేటువంటి లోపల, ఇది గ్లూటియస్ మ్యాక్సిమస్ అని అంటాం, ఆ లోపల ఉండేటువంటి దాన్ని గ్లూటియస్ మైనర్ అని అంటాం. ఆ అమ్మాయి ఎంత అద్భుతంగా చేస్తుంది చూసారా, దాని ద్వారా చెప్పని, ఇది స్ట్రాంగ్గా ఉంటే ఎంతమంది పిల్లల్ని కానివ్వండి, ఏ పిసిఓడి ప్రాబ్లం రాదు. సో నడుము చక్కగా ఉంటుంది, ఆ తర్వాత సన్నగా ఉంటారు, ఆ తర్వాత ఋతుక్రమం అనేది సరిగ్గా ఉంటుంది, ఏ సమస్య రాదు. సో ఇది అందుకని దీన్ని చేస్తున్నాం. సో హిప్ ఫ్లెక్సర్ అని అంటాం. ఇలా చేసినప్పుడు దానికి కావాల్సినటువంటి కండరాలు ఇక్కడ నుంచి వస్తున్నాయి, ఇక్కడ నుండి ఇక్కడ నుండి. దీన్ని క్వాడ్రిసెప్స్ అంటాం, వీటిని హ్యామ్ స్ట్రింగ్స్ అని అంటాం. క్వాడ్రిసెప్స్ అంటే నాలుగు రకాలైనటువంటి కండరాలు, అవునా? ఆ నాలుగు రకాలైనటువంటి కండరాలు అయితే ఉంటాయో, ఈ ముందు ఉండేటువంటి మధ్య కండరం అయితే ఉంటుందో, రెక్టస్ ఫెమోరస్ అని అంటాం. ఆ తర్వాత వాస్టస్ మీడియాలిస్ అని అంటాం, లాట్రాలిస్ అంటే ఇటువైపు ఉండేది, సో మీడియాలిస్ అని అంటాం. సో ఈ నాలుగు కండరాలు వాస్టస్ కండరాలను గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియాలిస్ అని అంటాం. ఈ నాలుగు కండరాలు ముందు, ఈ నాలుగు కండరాలు ఇది కదలడానికి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి విషయం. ఇవి ఎక్స్టెన్సార్స్ అని అంటాం, వీటిని ఫ్లెక్సార్స్ అని అంటాం. ఇవి కంట్రాక్ట్ అవుతాయి, ఇవి ఎక్స్పాండ్ అవుతాయని అర్థం. సో ఏవైతే అగోనిస్టిక్ మజిల్ అని అంటాం, యాంటగోనిస్టిక్ మజిల్ అని అంటాం. యాంటగోనిస్టిక్ అంటే వ్యాకోచం చెందేటువంటి కండరం, అగోనిస్టిక్ అంటే సంకోచం చెందేటువంటి కండరం. ఇక్కడ ఈ కండరం అనేది ఎలా సాగుతుంది, దాన్ని ఏమంటా, హ్యామ్ స్ట్రింగ్స్ అని అంటే. హ్యామ్ స్ట్రింగ్స్ అంటే ఏమిటి, సో మెంబ్రేనస్, సెమీ మెంబ్రేనస్ అని అంటాం. సో సెమీ మెంబ్రేనస్ మజిల్ ఏదైతే ఉంటుందో, ఆ తర్వాత బైసెప్ ఫెమోరిస్ అనేటువంటి కండరం ఏదైతే ఉంటుందో, ఇవన్నీ వెనక ఉండేటువంటి కండరాలు. ఇవన్నిటిని ఫ్రీ చేసేది చేస్తేనే ఇది బలంగా అవుతుంది. హిప్ ఫ్లెక్సార్స్ అని అంటే హిప్లో లేవు, హిప్లో కేవలం గ్లూటియస్ మ్యాక్సిమస్, గ్లూటియస్ మీడియం మాత్రమే ఉంది, మిగతా కండరాలన్నీ తొడలో ఉన్నాయి. ఇది శాస్త్ర ప్రకారంగా విశ్లేషణ చేయాలి.
అప్పుడు కానీ మీకు నడుము ఎలా ఫ్రీ కావాలో అర్థం. ఇక్కడ ఈ భాగంలో మీ నొప్పి ఉంది, ఎరెక్టార్ స్పైనే ఇలా చేసినప్పుడు ఎరెక్టార్ స్పైన్ ఏదైతే ఉందో ఇది ఫ్లెక్సర్గా మారుతుంది, దీన్ని ఫ్లెక్షన్ అని అంటాం. ఈ కింద ఉండేటువంటి కండరం ఏదైతే ఉందో ఇది ఎక్స్టెన్సార్గా పనిచేస్తుంది. ఇక్కడ మూడు కండరాలు ఉంటాయి, కోస్టాలిస్ స్పైనాలిస్ స్పైనాలిస్ అండ్ లాంగిసిమస్. ఈ మూడు కండరాలు ఇక్కడ నుండి ఇలా ఉంటాయి. ఇది చాలా ముఖ్యం, మీ నడుము బలంగా ఉండాలి అంటే ఈ కండరాలు మూడు ముఖ్యం. అంతేకాదు ఇక్కడ ఈ భాగంలో ఉండేటువంటి లోపల ఉండేటువంటి కండరాలు ఏమైతే ఉన్నాయో ట్రాన్స్వర్స్ కండరాలు అని అంటాం, అంటే క్రాస్ సెక్షనల్ మజిల్స్ అని అర్థం. అడ్డుగా లోపల ఉండేటువంటి అంతరంగంలో ఉండేటువంటి కండరాలు అని అర్థం. ఈ ట్రాన్స్వర్స్ స్పైనాలిస్ అని అంటాం, ట్రాన్స్వర్స్ ఇంటర్మీడియాలిస్ అని అంటాం, ఆ తర్వాత ట్రాన్స్వర్స్ మీడియాలిస్ అని అంటాం. ఇవన్నీ కూడా లోపల ఆ కండరాలకు వ్యాయామం చేస్తేనే మీ ప్యాంక్రియాస్ కానీ కాలేయం కానీ ఆ తర్వాత మీ పొట్ట కానీ చిన్న ప్రేవు కానీ వ్యాయామం జరుగుతుంది. ఇక్కడ నడుముని ఇలా ఫ్రీ చేస్తూ, మెడని ఇలా ఫ్రీ చేస్తూ, భుజాన్ని ఇలా ఫ్రీ చేస్తూ, దీన్ని ట్రేపీజీస్ అని అంటాం, ఇవి నెక్ ఫ్లెక్సర్స్ అని అంటాం, ఇవి నెక్ ఫ్లెక్సర్స్ అని అంటాం, ఆక్సిపిటల్ కండరాలు అని అంటాం. సో ఈ యొక్క కండరాలని ఇక్కడ తల ఎడమవైపు కుడివైపు వెళ్ళే కండరం ఇక్కడ ఉంటుంది, ఆ తర్వాత తల మెడ సాగేటువంటి కండరం ఇక్కడ ఉంటుంది, ఆ కండరాలని ఫ్రీ చేసే ట్రేపీజియస్. సో ఇవి సమతలంలో సమభాగంలో ఉండాలి. ఈ ఇది సరిగ్గా లేకపోతే తలనొప్పి రావడం, జలుబు వేయటం, మైగ్రేన్ పార్శ్వపు నొప్పి రావటం, సో సైనస్ ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ సమస్యలు వస్తాయి. ఇది సరిగ్గా అలైన్మెంట్ అనేది ఉండాలి. దీన్ని ట్రేపీజియస్ అని అంటాం, దీన్ని షోల్డర్ అని అంటాం. సో ఇక్కడ ఉండేటువంటి దాన్ని డెల్టాయిడ్ మజిల్ అని అంటాం, రొటేటరీ కఫ్ అని అంటాం. సో ఈ విధంగా ముందు ఈ వెనక ఉండేటువంటి భాగం, సో ఇదిని గ్లూటియస్ మ్యాక్సిమస్ అని అంటాం. ఈ గ్లూటియస్ మ్యాక్సిమస్ ఏదైతే ఉందో లోపల ఉండేటువంటి కండరం ఏదైతే ఉందో దాన్ని గ్లూటియస్ మైనర్ అని అంటాం. ఈ పక్కన ఉండేటువంటి భాగం ఏదైతే ఉందో గ్లూటియస్ మెడిస్ అని అంటాం. వీటి అన్నింటినీ పనిచేయడం వల్ల ఈ మధ్యలో ఉండేటువంటి లోపల ఉండేటువంటి సోవస్ అనేటువంటి మజిల్కి పనిచేస్తుంది. అంతేకాదు కోస్టాలిస్ ఎరెక్టాస్పైన్ మీద పనిచేస్తుంది, ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి పెరిఫార్మిస్ అనేటువంటి మజిల్ ఫ్రీ అవుతుంది, తద్వారా ఈ భాగం అనేది ఫ్రీ అవుతుంది. ఈ ఇది ఫ్రీగా ఉండాలంటే, ఇది బలంగా ఉండాలంటే ఈ కండరాలు చాలా ముఖ్యం. ఇది మనం చూసేటువంటి విధానం. సో దీని వెనక ఎంతో మతలబ్ ఉంది. సో ట్రాన్స్వర్స్ కండరాలు అనేవి ఇక్కడ ఉంటాయి, మన యొక్క డయాబెటీస్ని ప్యాంక్రియాస్ని కంట్రోల్ చేసి ఇవన్నీ ముందు భాగంలో ఉంటాయి. కుడి భాగంలో ఉండేది కాలేయం, ఎడమ భాగంలో మధ్య భాగంలో ఉండేది పొట్ట, జీర్ణాశయం, ఈ పక్కన ఉండేది మన రోగ నిరోధక శక్తిని ఇచ్చేటువంటి స్ప్లీన్. సో ఆ భాగాల్ని కంట్రోల్ చేసేటువంటి కండరాలన్నీ ఈ భాగంలో ఉంటాయి, వాటినే ట్రాన్స్వర్స్ స్పైనాలిజ్ అని అంటాం. సో దీన్ని ఎరెక్టార్ స్పైనే అంటాం. నడుము నొప్పి అని అంటే ఈ యొక్క కండరం సరిగ్గా లేదని అర్థం. కోస్టాలిస్ స్పైనాలిస్, ఆ తర్వాత స్పైనాలిస్, ఆ తర్వాత స్పైనాలిస్ లాటరాలిస్. సో ఇవి సరిగ్గా ఉండాలి. ఇవి సరిగ్గా ఉంటే లాటిస్మస్, ఈ కండరాలు సరిగ్గా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, సాగే గుణం ఉంటే, అప్పుడు ఆ కింద ఉండేటువంటి వెన్నుపూసలు అనేవి ఆరోగ్యంగా ఉంటాయని అర్థం. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. సో ఇలా చేయటం వల్ల ఈ భాగం అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఈ భాగం అనేది స్ట్రాంగ్గా ఉంటే ఈ భాగం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది స్ట్రాంగ్ లేకపోతే ఈ భాగం స్ట్రాంగ్గా ఉండదు. సో ఈ భాగం స్ట్రాంగ్గా ఉంటే ఋతుక్రమమైనటువంటి సమస్యలు ఉండవు. ఇక్కడ ఫ్యాట్ ఉండకూడదు, కేవలం కండరం మాత్రమే ఉండాలి. ఇందులో ఎంత కండరం ఉంటే అంత టెస్టోస్టెరాన్ ఉన్నట్టు లెక్క, అంత ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ ఉన్నట్టు లెక్క, అంత ప్రొజెస్టెరాన్ బ్యాలెన్స్ ఉన్నట్టు లెక్క. సో మీ యొక్క పునరుత్పత్తి వ్యవస్థ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేసేటువంటి కండరాలు, దీన్ని కంట్రోల్ చేసేది ఈ కండరాలు అయితే, దీన్ని కంట్రోల్ చేసేటువంటి కండరాలు ఇక్కడ ఉంటాయి. ఈ ముందు ఉండేటువంటి తొడ ముందు భాగంలో ఉండేటువంటి కండరాలని క్వాడ్రిసెప్స్ అంట, వెనక ఉండేటువంటి కండరాలని హామ్స్ట్రింగ్స్ అని అంట, అవి కాకుండా హిప్ ఫ్లెక్సర్ అని అంట, పెక్టీనియస్ ఆ తర్వాత సాటోరియస్ అనేవి ఫ్లెక్సర్స్గా పనిచేస్తాయి. ఇవి లాగబడుతున్నాయి, ఇవేమో సాగబడుతున్నాయి, ఇలా ఎక్స్పాండ్ అవుతున్నాయి, ఇవేమో సంకోచం చెందుతున్నాయి, కంట్రాక్ట్ అవుతున్నాయి. ఆ విధంగా మన నడుముని తరువుగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈ ఆసనం వెనకాల ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఈ నడుము ఇలా ఫ్రీగా ఉండాలి, మెడ ఫ్రీగా ఉండాలి, ఇది మనం చేసేటువంటి పద్ధతి. థ్యాంక్ యూ. తదుపరి కార్యక్రమంలో మనం విషయాలను తెలుసుకుంటూ మనం ముందుకెళ్దాం. సో అప్పటి వరకు సెలవు.